బీఆర్పీని దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలేది లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చిన్న చిన్న కీటకాల లాంటి నేతలు చిరంజీవిని దెబ్బతీశారన్నారు. ఒక చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తిని, కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిని, చెయ్యాలన్న తపనున్న వ్యక్తిని, మంచి చెయ్యాలి సమాజానికి, అలాంటి వ్యక్తిని కూడా షార్ట్ సైటెడ్నెస్, కొన్ని ఒక ఏమంటుందని చిన్న లబ్ధి కోసం బలిపెట్టేశారు. టీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగించింది. దానికి కారణం కూడా చెప్తాను. పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందోనే కాదు, ఒక సరికొత్త రాజకీయ విప్లవం టీఆర్పీ ద్వారా జరగలేదు. అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బతీసిన ప్రతి ఒక్కడూ నాకు వాడు ఎవడో తెలుసు. నాకు ఎవరిని నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని తెలుసు ఉన్నాను. ఏ ఒక్కరిని నేను మర్చిపోలేదని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని నేను మర్చిపోలేదు. అంత కడుపు మంట, అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఈ ఆవేదన, ఆవేశం, కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తిడితే సరిపోదు, చేసి చూపితే అప్పుడు వాళ్ళకి అవుతుంది, కొట్టితే కొట్టినట్టు తెలుస్తుంది వాళ్ళకి. పార్లమెంట్ తలుపులు మూసేసి మరీ విభజన బిల్లు ఆమోదించడం చాలా బాధ కలిగించిందన్నారు పవన్. ప్రజాస్వామ్యం పట్ల కనీస బాధ్యత లేకుండా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. అందుకే తాను బీజేపీతో వెళ్లాల్సి వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళానండి? అప్పటికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎవరు కానీ కాంగ్రెస్ దెబ్బ కొట్టిన విధానంలో చాలా బాధ కలిగించింది. అంటే మీరు ఇలాంటి తలుపులు పార్లమెంట్ హాల్ దాదాపు దీనికి పెద్దగా ఉంటుందండి, అన్ని తలుపులు మూసేసి కొద్దిమంది ఎంపీల చేత మా మొత్తం తలుపులు మూయించేసి ప్రపంచానికి ఏం తెలుస్తుంది? నేనేమంటానంటే మీరు ఒక మంచి పని చేసేటప్పుడు మీరు భయపడి తలుపులు మూసి ఎందుకు చేస్తారు? డెమోక్రసీ సెల్ఫీస్ చెయ్యిని ఓపెన్ చెప్పడం కదా డెమోక్రసీ. డెమోక్రసీ ఏమంటారు, దుప్పులు మూసి కాదు కదా డెమోక్రసీ. డెమోక్రసీని చేతులు ఓపెన్ చేసేది మా డెమోక్రసీ. అలాంటి పార్లమెంట్ తాలూకు డెమోక్రసీని మూసేసి రాష్ట్ర విభజన చేశారు. అది నాకు బాధ కలిగించింది. అంటే ఏ మాత్రం అకౌంటబిలిటీ లేదు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున. ఉమ్మడి రాష్ట్ర విభజనలో బీజేపీకి భాగం ఉందన్నారు పవన్. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ చాలా తప్పులు చేసిందన్నారు. అయితే ఒకేసారి ఎక్కువ మంది శత్రువులతో పోరాడలేము కాబట్టే అప్పుడు కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేశానని చెప్పారు పవన్. బీజేపీ మీద కోపం ఉంది. బీజేపీ కూడా చాలా తప్పు చేసింది. రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా చేశారు. బీజేపీ పార్టీ చాలా తప్పు చేశారు. కానీ ఒకేసారి ఎంతమంది శత్రుత్వం పెట్టుకుంటావు? నేను ఒక్కడిని. ఈరోజు మీరు అందరూ నా రోజుని పనిచేసి నేను ఒక్కడిని కరెక్ట్గా అంటున్నా. కాలు కూడా పట్టేస్తున్నాయి మాట్లాడుతున్న నుంచి నేర్చుకుని తోటి. అలా నా ఒక్కడికి ఎంత శక్తి ఉంటుంది? మీ అందరి శక్తి లేకపోతే. అలాగే భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళాను అంటే కాంగ్రెస్ ఇలా చేసింది. అట్లీస్ట్ ఒక కొత్త వ్యక్తి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి అయితే ఆయనకి సమస్యను తీసుకెళ్తే, పర్సనల్గా తీసుకెళ్లి చెప్తే అర్థం అవుద్దా? దేశాన్ని శాసించబోయే వ్యక్తి. చంద్రబాబు నన్ను వాడుకుని వదిలేస్తున్నారని, మోసం చేస్తున్నారని చాలా మంది చెబుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విషయం తనకు తెలియదా అని ప్రశ్నించారు జనసేనని. ఇంత చిన్న విషయాలు తెలుసుకోకుండా రాజకీయాల్లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు పవన్. పీఆర్పీలో సొంత పార్టీ నేతలే ముంచేశారని, అలాంటప్పుడు ప్రత్యర్థులు దెబ్బతీయాలనుకోవడం తప్పు లేదన్నారు. నేను పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అందరు చెప్తారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారని నాకు తెలియదా? ఆయన మిమ్మల్ని దెబ్బ కొట్టేస్తారని అంటారు, నాకు తెలియదా? చెప్పాలన్నా ఇవన్నీ తెలియకుండానే మేము రాజకీయాలకు వస్తామా? అరే టీఆర్పీ 400 మెంబర్ నాకు తెలియదు. నా పార్టీ వాళ్ళే దెబ్బ కొడుతున్నప్పుడు బయట వాళ్ళు దెబ్బ కొట్టడానికి ఎందుకు కుదరదు? సొంత మనుషులు అనుకున్న వాళ్ళే దెబ్బ కొట్టినప్పుడు అరే బయట వాళ్ళు ఎందుకు కొట్టరు? నువ్వు ప్రత్యర్థి చంపేస్తావు నేను వీలుంటే కుదిరితే అని అర్థం చేసుకుంటాను. అది యుద్ధం, తప్పులేదు.
కానీ కానీ ఎందుకు మీ అందరికి ఉండొచ్చు ఇన్ని విలువలు మాట్లాడి మరి మీరు ఇలాంటి పార్టీలతో ఎలా జత కట్టారు అందరిలో ఒక సమాధాన ప్రశ్న ఉంటుంది. కానీ ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే అసలు ముందు నువ్వు పెరగాల, నువ్వు బయటికి రావాలేదా? మొక్కదన్నప్పుడు చిగివేస్తారు, తీసేస్తారు, ఇలా కాలుతో నలిపేస్తారు. నువ్వు ఎదుగు ఫస్ట్, ఎందుకంటే నీకంటే ముందు వచ్చిన మొక్కలు అవన్నీ వృక్షాలు అయినవి, వృక్షాలకి మోత వెళ్తాం. కానీ దేనికంటే టైం ఉంటుంది వాటికి కూడా. తండ్రి వైఎస్ చనిపోగానే జగన్ సీఎం అవ్వాలనుకోవడం తనకు నచ్చలేదన్నారు పవన్. మనది ప్రజాస్వామ్యమే కానీ రాజరికం కాదన్నారు ఆయన. రాజకీయ వారసులు ఎవరైనా రావచ్చని కానీ ప్రూవ్ చేసుకున్న తర్వాతే పదవులు ఆశించాలని తేల్చి చెప్పారు జనసేనాని. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయొచ్చు కదా అని అంటారు. ఒకటి, నా తండ్రి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకోవటం అవివేకాదు నాకు. అసలు ఎలా ఇది రాజరికమని అడుగుతాను. ఇప్పుడు నేను నీ టాలెంట్ ఏం చెప్పు, రాజకీయాల్లో రాజకీయ మంత్రులు పిల్లలు రాకూడదా అంటే నేను రాకూడదని నేను చెప్పట్లేదు. కానీ ప్రూవ్ చేసుకుని రండి. ఇలా చనిపోగానే నేను వచ్చి ముఖ్యమంత్రిని అవుతానంటే అది ఎలా కుదురుద్దని నాకు బాధ కలిగింది. అది తప్పు కదా అంటాను. నా సింపుల్, నాకు దీంట్లో పెద్ద నేను తెలివితేటలు వాడట్లా, నాకు అది తప్పు అనిపిస్తుంది. నా దేశ నాయకుడు, నా పార్టీ నాయకుడు, నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తిస్తే నాకు అలాగో సదే క్యారెక్టర్ వచ్చేస్తాయి. నా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఇలా దోచుకున్న వ్యక్తి, సంపదలు దోచేసుకున్న వ్యక్తి, లంచాలు తీసుకున్న వ్యక్తి అంటే ఎంటైర్ సమాజం అలా తయారైపోయే అవకాశం ఉంది. అందుకు భయం వేసింది నాకు. అందుకు నేను వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయాలి. అంతేగాని జగన్ గారి మీద నాకు ఏముంటుందంటే ప్రత్యేకమైన వైరం. పీఆర్పీకి ఉన్నంత బలం తనకు లేదన్నారు పవన్ కళ్యాణ్. పీఆర్పీ పెట్టినప్పుడు నేతలంతా వరదలా వచ్చారని, చాలా మంది తామే పార్టీ ఖర్చులు పెట్టుకుంటామని ఆఫర్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ జనసేనకు అంత రిసీవింగ్ లేదని, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా విరాళాలు వస్తున్నాయని చెప్పారు పవన్. ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత బలం నాకు లేదు. ఆరోజు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఒకేసారి అందరూ వచ్చేసారు, మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు, మీకు మొత్తం పార్టీ ఖర్చులన్నీ పెట్టి నాకు పార్టీ ఖర్చులు పెట్టే లేదు. నాకు ఇన్ని సంవత్సరాలు తిరిగాక ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు కొంత విరాళాలు ఇస్తాం, అలా విరాళాలు ఇస్తాం, కొద్ది కొద్ది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇదంతా చేయడానికి నాకు పీఆర్పీలో నాకు జరిగినది అంత లగ్జరీ లేదు. నాకు బయలు తీసి స్టార్ట్ అయ్యాను. నువ్వు పీఆర్పీ లాగే జనసేన కూడా అవుతుంది అన్న మాట నుంచి బయటపడి కాదు నేను ఇట్లా నేను ఇలా చేయగలను, అవన్నీ దాటగలను అని చెప్పుకొని చెప్పుకొని నమ్మకం సాధించి ఇంత మందిని ఇక్కడ కూర్చోబెట్టడానికి నాకు 10 సంవత్సరాలు టైం చేయండి. నాకు